సాహో అంటూ ప్రభాస్ కొత్త సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ బాహుబలి 2 రిలీజ్ అయిన కొన్ని నెలల తర్వాత అంటే ఎక్కడ క్రేజ్ తగ్గిపోతుందేమో అని ఆలోచించి బాహుబలి 2 సినిమాతో పాటే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమా టీజర్ ను 28న థియేటర్లో చూపిద్దాం అనుకుంటే ఇంతలో అనూహ్యంగా సాహో టీజర్ టీక్ అయిపోయింది. ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది తెలియడం లేదు. కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో సాహో టీజర్ హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సాహో టీజర్ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా వచ్చేసింది. ఇది పక్క యాక్షన్ టీజర్ అంటున్నారు చూసిన వాళ్ళు. ప్రభాస్ రక్తపు మడుగుల్లోంచి బయటకు రావడంతో మొదలైతుందంట టీజర్. అయితే రౌడీలు ప్రభాస్ ను కొట్టారేమో అని విలన్ అనుకుంటున్నాడట. కానీ ప్రభాసే రౌడీ గ్యాంగ్ ను ఉతికారేసి రక్తపు మడుగు నుంచి బయటికి వస్తాడట. ఒక పంచ్ లైన్ తో ఈ టీజర్ ముగుస్తుందని అంటున్నారు. టీజర్ అంచనాలకు తగ్గట్లే తీర్చిదిద్దారని ప్రభాస్ అభిమానుల్ని ఇది అలరిస్తుందని అంటున్నారు. టీజర్ లీక్ అయిపోయిన నేపథ్యంలో బాహుబలి 2 విడుదలకు ముందు రోజే అఫీషియల్ గా యూట్యూబ్ లో ఈ టీజర్ ని లాంచ్ చేయాలని సాహో టీం భావిస్తున్నట్లు సమాచారం. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో ఇప్పుడు సాహో సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు ప్రభాసే నిర్మాతనే టాక్. కాకపోతే తన స్నేహితులు వంశీ అండ్ ప్రమోద్ ద్వారా యువి క్రియేషన్స్ బ్యానర్ పై చేస్తున్నాడట. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.